టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లకు పార్లమెంట్ స్థానాల వారీగా పని విభజన చేశారు. గీతారెడ్డికి సికింద్రాబాద్, నల్లగొండ, హైదరాబాద్ ఎన్ఎస్యుఐ, అలాగే అంజన్ కుమార్ కు నిజామాబాద్, మహబూబాబాద్, మెదక్ పెద్దపల్లి యూత్ కాంగ్రెస్ గా ఇచ్చారు. అలాగే అజారుద్దీన్ కి ఆదిలాబాద్, జహీరాబాద్, మల్కాజ్గిరి సోషల్ మీడియా ఇచ్చినట్లు సమాచారం. ఇక జగ్గారెడ్డికి ఖమ్మం, వరంగల్, భువనగిరి, కరీంనగర్ మహిళా కాంగ్రెస్. ఇక టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లకు పార్లమెంటు స్థానాల వారీగా పని విభజన చేశారు. ఇక అనుబంధ సంఘాలను కలుపుతూ మొత్తం 5 బాధ్యతలు అప్పగించింది టీపీసీసీ. మహేష్ గౌడ్కు పార్టీ ఆర్గనైజేషన్తో పాటు అదేవిధంగా చేవెళ్ల, నాగర్, కర్నూలు, మహబూబ్ నగర్ నియోజకవర్గాల బాధ్యతను కూడా అప్పగించినట్లు సమాచారం. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ను అడిగి తెలుసుకుందాం. రమేష్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లకు పని విభజన చేసినట్లు తెలుస్తుంది, దానికి సంబంధించి మరిన్ని వివరాలు ఏంటి? సుధా, 5 వర్కింగ్ ప్రెసిడెంట్లకు డిసిసిసి రేవంత్ రెడ్డి పార్లమెంట్ వారిగా వాళ్లకు ఇన్ఛార్జిలుగా నియమించారు. ఆ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న గీతారెడ్డిని సికింద్రాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యూషన్ సంబంధించి ఆమెను ఇన్ఛార్జిగా వేశారు. అదేవిధంగా సికింద్రాబాద్, నల్లగొండ, హైదరాబాద్ సంబంధించిన పూర్తి 3 పార్లమెంట్ సంబంధించి ఇన్ఛార్జిగా టీపీసీసీ చీఫ్ వర్కింగ్ ప్రెసిడెంట్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి 5 నియమించారు. అదేవిధంగా అంజన్ కుమార్ యాదవ్ సంబంధించి నిజామాబాద్, మహబూబాబాద్, మెదక్ పార్లమెంట్, అదేవిధంగా పెద్దపల్లి పార్లమెంట్ కి సంబంధించి ఈ 3 పార్లమెంట్ కి ఆయనకు ప్రత్యేకంగా బాధ్యతను ఇచ్చారు. జగ్గారెడ్డికి సంబంధించి జగ్గారెడ్డి ఖమ్మం పార్లమెంట్, వరంగల్ పార్లమెంట్, యాదాద్రి భువనగిరి పార్లమెంట్, కరీంనగర్ పార్లమెంట్ కి సంబంధించి బాధ్యతను ఆయనకు ప్రత్యేకంగా బాధ్యతలను అప్పచెప్పారు. మహిళా కాంగ్రెస్ కి సంబంధించి కూడా ఆయనకు మొత్తం కోఆర్డినేషన్ చేయడానికి ఆ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్న జగ్గారెడ్డికి బాధ్యతలను అప్పచెప్పారు. అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్కు మహబూబ్ నగర్ పార్లమెంటు, నాగర్ కర్నూలు పార్లమెంటు, చేవెళ్ల పార్లమెంట్ కి సంబంధించి 3 పార్లమెంట్లకు సంబంధించి ప్రత్యేకంగా బాధ్యతలను అప్పచెప్పారు టీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ప్రతి ఆ వర్కింగ్ ప్రెసిడెంట్ కు 3 పార్లమెంట్లు, అదేవిధంగా వివిధ వింగ్లను ప్రత్యేకంగా ఇన్ఛార్జిలుగా నియమించారు. ఆ పార్లమెంట్ లో పూర్తిస్థాయి వ్యూహాలను, ప్రతి వ్యూహాలను ప్రజల దగ్గర పార్టీని ఏ విధంగా తీసుకెళ్లాలి, ఏ స్ట్రాటజీని ఉపయోగించాలి అనే అంశం పైన పూర్తిగా వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రత్యేకంగా భవిష్యత్తులో అన్నింటి పైన కూడా మానిటరింగ్ చేయబోతున్నారు. అక్కడ స్థానిక నాయకుల సమస్యలు, స్థానిక నాయకులతో సంప్రదింపులు, ఆ విధంగా ఏ విధంగా ముందుకెళ్లాలి, ఇలా అనేక అంశాల పైన ప్రతి పార్లమెంట్ కు సంబంధించి ముగ్గురికి ఒక్కొక్కరికి 3 పార్లమెంట్లను ఇన్ఛార్జిగా వేశారు. 15 పార్లమెంట్లకు సంబంధించి పూర్తి స్థాయి బాధ్యతలను అప్పగించారు టీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. అలాగే రమేష్, ఇంత సడన్ గా అంటే పని విభజన చేయడం, మార్పులు చేర్పులు చేయడం మనం ఏమనుకోవచ్చు, అసలు వ్యూహం ఏంటి అనుకోవచ్చు? కాంగ్రెస్ పార్టీ పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ క్యాడర్ లో కొంత జోష్ కనిపిస్తుంది. అందులో భాగంగానే పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి పూర్తి స్థాయిలో గ్రౌండ్ లో దించాలి పార్టీ నాయకులంది మాత్రం జాతీయ నాయకత్వం, అదేవిధంగా టీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యూహంగా కనిపిస్తుంది. అందులో భాగంగానే 5 వర్కింగ్ ప్రెసిడెంట్లకు ఇక పూర్తి స్థాయి బాధ్యతలను అప్పచెప్పారు. 2023 వచ్చే ఎన్నికల వరకు వాళ్ళని గెలిపించాల్సిన బాధ్యతలు, అదేవిధంగా కాన్స్టిట్యూన్సీలకు సంబంధించిన పూర్తి స్థాయి బాధ్యతలు, అభ్యర్థులకు సంబంధించి మిగిలిన అన్ని అంశాలకు సంబంధించి వాళ్ళకి బాధ్యతలను అప్పచెప్పారు. టీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పని ప్రక్షాళన పూర్తిగా చేస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. ప్రతి నాయకుడికి కూడా బాధ్యతతో ప్రజలకు ముందుకు వెళ్ళడానికి వాళ్ళందరికీ కూడా బాధ్యత ఇవ్వాలి అనే ఒక లక్ష్యంతోనే ప్రస్తుతం వీళ్ళని ఇన్ఛార్జిగా వేసినట్టు మనం అర్థం చేసుకోవాలి. ఓకే రమేష్, థ్యాంక్ యూ.